చంద్రగ్రహణం తర్వాత ఈ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే. జూలై 16వ తేదీ మంగళవారం అర్ధరాత్రి తెల్లవారితే 17వ తేదీన కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉత్తరాషాఢ నక్షత్రం ధనస్సు రాశిలో సంభవిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి 1:30 నుంచి తెల్లవారుజామున 4:31 వరకు అంటే దాదాపు 3 గంటల పాటు కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తోంది. గ్రహణ కాలం రాత్రి 1:30 ప్రారంభమై మధ్యకాలం అర్ధరాత్రి 3 గంటలకు మోక్షకాలం తెల్లవారుజామున 4:31 పూర్తవుతుంది. ఈ చంద్రగ్రహణం అరుణాచల్ ప్రదేశ్ లోని మారుమూల ప్రాంతాలు మినహా దేశంలోని ఎక్కడ నుంచైనా స్పష్టంగా చూడవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 149 ఏళ్ల తర్వాత ఆషాఢ పూర్ణిమ రోజున ఈ గ్రహణం రావడం మరో విశేషం. గ్రహణం వాయువీ దిశలో స్పర్శ, ఆగ్నేయ దిశలో మోక్షం పొందుతుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుసు రాశిలో ప్రారంభమై తెల్లవారుజామున 4:31 మకర రాశి ఉత్తరాషాఢ 2వ పాదంతో ముగుస్తుంది. మొత్తం 178 నిమిషాల పాటు ఉండే ఈ గ్రహణ ప్రభావం ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో జన్మించిన వారిపైన, ధనుస్సు, మకర రాశుల వారిపైన అధిక ప్రభావం చూపుతుందని అంటున్నారు జ్యోతిష పండితులు. ధనురాశి, మకర రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. ఇదే సమయంలో ఖగోళంలో మరో అద్భుతం జరుగుతోందని, చంద్రగ్రహణం ముగిసిన 5 నిమిషాలకే దక్షిణాయనం ప్రారంభం అవుతుందని, అలాగే కర్కాటక సంక్రమణం కూడా ఇదే సమయంలో జరుగుతుందని జ్యోతిష్యులు వివరిస్తున్నారు. రజు మార్పు వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుందని వారు అంటున్నారు. కర్కాటక రాశిలో ప్రవేశించిన రవి, వృషభం, కన్య, తుల, కుంభరాశుల వారికి గోచారంలో 4 రోజుల పాటు శుభ ఫలితాలను అందిస్తాడని తెలిపారు. జూలై 17 నుంచి ఆగస్టు 17 వరకు ఈ రాశుల వారు శుభ ఫలితాలు అందుకుంటారని, ఈ విషయాన్ని గోచార దర్శిని అనే పురాతన గ్రంథంలో పేర్కొన్నారని వారు అంటున్నారు.